సాధారణంగా దేవుళ్ళు దేవతలకు భక్తులు వివిధ రకాల నైవేద్యాలను పెడుతూ ఉంటారు వాటిల్లో వండిన పదార్థాలు ఉంటాయి పండ్లు ఉంటాయి అయితే ఏ విధమైన నైవేద్యాన్ని దైవానికి సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం అరటి పండును దైవానికి నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్నవి నెరవేరుతాయి చిన్న అరటి పండ్లను నైవేద్యంగా పెడితే మధ్యలో ఆగిపోయిన పనులు ముందుకు కొనసాగుతాయి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు అరటి పండు గుజ్జును నైవేద్యంగా పెడితే రుణ విముక్తి కలుగుతుంది చేతికి అందాల్సిన సొమ్ము వస్తుంది లోన్ల కోసం యత్నించే వారికి డబ్బు చేతికి అందుతుంది శుభకార్యాలు పెట్టుకున్న వారికి డబ్బుకు లోటు ఉండదు కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పిస్తే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఉద్యోగంలో వ్యాపారంలో రాణిస్తారు స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి సపోటా పండును నైవేద్యంగా పెడితే వివాహాలు కాని వారికి త్వరగా పెళ్లిళ్ళు జరుగుతాయి కమలా పండును నైవేద్యంగా సమర్పిస్తే సన్నిహితులు సహాయం చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి